ఇప్పుడు డివోషనల్గా మీరు ఏంటి మేడం, మీరు అంటే దైవభక్తి పరంగా మీరు ఏ దేవుడిని ఆరాధిస్తారు ఎక్కువ? నేను ఏ దేవుడిని ఆరాధించలేదు, అన్ని దేవుడికి ఒకే మనసు. ఓకే, ఎవరే ఏ దేవుడు, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, మన మనస్సు మంచిగా ఉండాలి. అంతే, అది అనమాట. ఈ దేవుడిని నేను మొక్కాలి, ఆ దేవుడిని మొక్కాలి, దానికి ప్రయత్నం చేస్తాను. ఆ దేవుడికి నేను కరెక్ట్ గా పాడాలి, అదే ఊపిరి పోసి పాడాలి. మీరు ఏ పాటలు పాడారు, భక్తి పాటలు ఏమున్నాయి మీవి? అన్ని పాటలు పాడేశాను, అన్ని మొత్తం జ్యోతిష్యం దగ్గర నుంచి మొదలు పెట్టేసి అన్ని భక్తి పాటలు అన్ని పాడేశాను. అయ్యప్ప స్వామి దాకా నేను పాడేశాను. ఇంకా కొంత దేవుళ్ళు వస్తే దానికి పాడతాను. అద్భుతమండి మొత్తానికి. అంటే మీతో మాట్లాడుతుంటే నాకు ఆ పాటలు గుర్తొస్తుంటే అసలు. ఓకే, చాలా అద్భుతం అనిపిస్తూ ఉంటుంది, ఇప్పటికీ వినాలనిపిస్తూ ఉంటుంది నా పాటలు. ఓకే, మొన్న ఒక ఆయన ఘంటసాల గారి మీద అది 1000 పేజీల పుస్తకం రాసి ఆ పాటలన్నీ సేకరించి నా చాలా ఓర్పుతో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన ఆ బుక్ తీసుకొస్తే నేను ఆ బుక్ తీసుకుని ఆయన ఎంట్రీ కూడా చేశాను. ఎందుకు రాయలేమిచ్చిందంటే రికార్డెడ్గా ఉండాలండి, ఒక గాయకుడిది ఒక ఎన్సైక్లోపీడియా ఉండాలి. అది తప్పకుండా ఉండాలండి. ఆవిడ ఏంటి, పార్వతి, పార్వతి రవి కోడలు, అది ఎంత అది తీసుకొని ఘంటసాల గారి లాగానే ఉండాడు మన రవి, రవి ఘంటసాల. ఓకే, పోషిస్తుంది గంప, ఎంతో బాగా చాలా బాగా పోషిస్తుంది. ఇప్పుడు పెద్దమ్మనే ఉన్నారు సావిత్రి, సావిత్రి గారే ఉన్నారు. సావిత్రి గారు హైదరాబాద్లో ఉన్నారండి, ఇక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నారు, నడవడం కష్టం. ఓకే, నేను ఘంటసాల గారు బావమరితో మాట్లాడాను ఆ మధ్యన. ఆయన ఆయన పేరు కిషన్, ఏదో ఉంది కిషన్, సుబ్బు అనుకుంటా, సుబ్రహ్మణ్యం ఏదో. ఘంటసాల గారి బావమరిది సావిత్రమ్మ గారికి అన్నయ్య, ఆయనతో మాట్లాడాను. అలాగే రత్నకుమార్ గారితో మనం అప్పుడు కలుసుకుందాం అన్నా కానీ రత్నకుమార్ అంతా పోయాడు. అవును, ఎప్పుడో వెళ్ళిపోయారు కదా. అవును, వాళ్ళ అమ్మాయి కూడా విజయకుమార్ ఫస్ట్ పోయాడు. అవును, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా డబ్బింగ్ చెప్తుందట, రత్నకుమార్ గారి అమ్మాయి కూడా డబ్బింగ్ చెప్తారని తెలిసింది. రత్నకుమార్ చాలా మంచివాడు. జిక్కి గారు ఎక్కడ ఉన్నారండి? లోపల ఉన్నారు. నేను అనుకున్నాను బెంగళూరులో ఉన్నారేమో అన్నాడు, నేను కనుక్కుంటే భూమిలో ఉన్నారు. జిక్కి గారు, లీలా గారు, వీళ్ళంతా భూమిలో ఉన్నారు. నేను ఇంకా ఉన్నారనుకున్నాను, జిక్కి గారు ఉన్నారనుకుంటున్నా, ఎవరో నేను అంతా నెట్లు సెర్చ్ చేసి. ఏఎం రాజా అంతా పోయారు, పిబి శ్రీనివాస్, అవును, అందరు వాళ్ళు కలిసి మెలిసి మాట్లాడుకుంటారు. నాకు రామకృష్ణ గారు బాగా సన్నిహితులండి. రామకృష్ణ గారు హైదరాబాద్లో ఉంటారు. బాలచందర్ ఉన్నాడే, వాడు నాన్న ఎంత మాస్టర్ వేణు, మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా? అవునండి, పా మాస్టర్ వేణు అంటే అంత గొప్ప. మా ఊరేనండి, ఆయన మచిలీపట్నం సొంతూరు, మాది మచిలీపట్నమే, వాళ్ళది మచిలీపట్నం నుంచి వచ్చారు ఆయన. ఈ ఊరంతా నాకు చెప్పడం కుదరదు. మీరు ఏ ఊరని నా అడుగుతున్నారు, నేను ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాను అదే నా ఊరు. అదే నా ఊరు, అదే. దీనికోసం అది మధురై, అది రామేశ్వరం, అక్కడ ఏం చేస్తాం మేము? అవును, ఎందుకోసం అదంతా చెప్పాలి? నేను ఇక్కడ ఉన్నాను కదా, అవును, చెన్నైలో ఉన్నాను, ఇదే నా ఊరు. అదే, ఇదంతా ఇద తిరిగి తిరిగి ఇద చుట్టి 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 అది నాకు నచ్చదు. అదే అదే, మనం చెప్తే ఎవరైనా ఏదైనా ఇస్తారా? అవును, ఆ ఊర్లో నేను ఉన్నానంటే నాకు ఏదైనా పోషిస్తారా? అవును, ఏదైనా చేస్తారా? ఏ లేదు, మన ఉండే చోటు మనకి దేవుడు లాగా. అవును, అది నా పద్ధతి, అది అదే. ఇంకా మిగతా వాళ్ళది నాకు తెలీదు. అవును, నా గురించి నేను మాట్లాడుతున్నా. అవును,